నమస్తే నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర వెల్కమ్ టు కామన్ లైబ్రరీ నిన్న మొన్న కూడా వీడియోలు చేద్దామంటే కొంత నిన్న సమయం దొరకలేదు ఎక్కువ పోలీస్ స్టేషన్లో కోట్లి గోలా అయిపోయిన తర్వాత వెళ్తాం కుదరట్లేదు నెక్స్ట్ రెండు ఇంపార్టెంట్ క్వైరీస్కి సంబంధించి క్లుప్తంగా స్పీడ్స్ వీడియో వీడియోస్ చేస్తాను ఈరోజు కూడా వర్క్ ఎక్కువ ఉన్నది రెండు వీడియోలు చేస్తాను ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి మీద హౌస్ అరెస్ట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ జారీ చేసేటువంటి అధికారం ఉన్నదా అది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా ఎక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు డస్ ఇట్ హ్యావ్ కాన్స్టిట్యూషన్ నేషనాలిటీ దానికి రాజ్యాంగ ఉన్నదా లేదా అనేటువంటి దాని గురించి మాత్రం మాట్లాడతాను మొదటగా అధికరణ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో సూపర్నింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి ఆ థియరీ మొత్తంలో కూడా సబ్జెక్ట్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యుర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ సోన్స్ కానించి మొత్తం మనం చదివితే దాంట్లో చాలా స్పష్టంగా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ కానించి రిమైనింగ్ అన్ని కూడా ఆయన ఒక అధికారాలు చెప్తే ముందు ఈ ఆర్టికల్ ద్వారా ఆయనకు అధికారాలు ఉన్నట్టు రెండు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏమి అంటే కొన్ని కొన్ని ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్స్ని ఈ పర్టికులర్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి వ్యక్తులు పరిగణనలోకి తీసుకుని ఆ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ని కనుక వైలేషన్ జరిగితే గనక వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పర్యటనలో తీసుకుంది వైలేషన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ టూ ట్వంటీ ఎయిట్ చాలా డిబేట్స్ లో కానీ చాలా ఛానల్స్ లో నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు సామాజిక వర్గానికి సంబంధించిన ఛానల్స్ లో కానీ విడమర్చి వివరంగా చెప్పకపోవడం వల్ల అపోహలు తారస్థాయికి చేరుతున్నాయి సరే ద ఇంటెన్షన్ బిహైండ్ నిమ్మగడ్డ గారు చేస్తున్న దాని గురించి నేను ఇప్పుడు కమెంట్ చేయను బికాస్ ఐ రెస్పెక్ట్ ద చైర్ హీఈస్ హోల్డింగ్ కానీ చేస్తున్న విధానం రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగ పరిధిలోనే ఆడుతున్నారు నేను గత వీడియోలో కూడా చెప్పా చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గారి నుంచి వీళ్ళందరూ కూడా రాజ్యాంగం పర్వ్యూలో ఆ ప్లేఫీల్డ్లోనే ఆడుతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఆస్కారం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు తొందరబాటే నేను దేవణి చెప్తున్నా లేనిపోని హైప్ తీసుకొచ్చారు ఎస్ఈసీకి వేళే లేనిపోని చర్చల్లోకి తీసుకొచ్చారు వేలే లేనిపోని విధానాల్లో విమర్శలు చేసి ఎస్ఈసీ మీద సింపతి వేవ్ క్రియేట్ అయ్యట్టు చేశారు అది ప్రజల్లో ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది ఎంత నెగిటివ్ పెనెట్ అయింది అనేది వాళ్ళే కదా వాళ్ళ పొజిషన్లో మనం ఉన్నా గ్రహించలేం అందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ కేసులలో మీరు ఐపీసీ టూ ట్వంటీ ఎయిట్ ది అసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ టూ ట్వంటీ ఎయిట్ ఆర్ ఇంటెన్షన్ ఇన్సల్ట్ ఆర్ ఇంట్రప్షన్ టు ఏ పబ్లిక్ సర్వెంట్ ది పబ్లిక్ సర్వెంట్ ఇన్సల్టెడ్

కాస్త చాలా జీవితం వచ్చిన వ్యక్తి నలిగిన వ్యక్తి ఆటుపోటులు చూసిన వ్యక్తి రాజకీయం అంటే అంత కాదు ఆయన మంత్రి పదవి వచ్చిన రోజు కూడా ఆయన కన్నీళ్ళు పర్యంతం అయ్యారు అంటే అంత సఫరింగ్ తీసుకుని ఉంటారు మళ్ళీ అధికారంలోకి వస్తావా మళ్ళీ ఎప్పుడైనా రెట్లు గవర్నమెంట్ వస్తుందా అనేటువంటి సఫరింగ్ ఆయన తీసుకుని ఉంటారు ఆయన కానీ ఆయన తనుడు కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా మంచి లీడర్ ఆయన ఆయన తొందరపడి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అధికారులు తస్మాత్ జాగ్రత్త ఐఏఎస్లు కానీ ఆ సమకాలీన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క ఇన్ఫ్లుయన్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ అగనెస్ట్ గా ఏదన్నా పార్షియల్గా ఎలక్షన్ యాక్టివిటీ జరిగితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నెల రెండు నెలలు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఉండపోయి కూడా మా ప్రభుత్వమే ఇన్సల్ట్ కి ఇంటిమిడేటింగ్కి ఇంట్రప్షన్కి పాల్పడ్డారు ఇది ప్రైమ ఫేషియా ప్రథమంగా అర్థమైపోతున్నటువంటి విషయం ఆటోమేటిక్గా ఆయనకు ఇచ్చేశారు ఆయనకు బలాన్ని ఇచ్చేశారు అసలే కాసు కూర్చున్న వ్యక్తి రాజ్యాంగబద్ధ విధానాలకు వెళ్ళి వ్యతిరేకంగా అనేటువంటి బలమైన నమ్మకం కలిగినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏమి ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరో ఆయుధం ఇచ్చారు ఇది కోర్టుకెళ్ళినా కూడా ఆయన ఆర్డర్స్ అనేటువంటి వాటిల్లో వయబులిటీ ఉన్నదనే కోర్టు తేలుస్తుంది ఎవరు ఆర్డర్స్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆర్డర్స్లో దీన్ని చిలికి చిలికి గాలివని చేయకుండా శుభ్రంగా పెద్దిరెడ్డి గారు దీన్ని పర్సనల్గా అహమ్మే తీసుకుంటే ప్రతిదీ అహమే ఆయన అన్న దాంట్లోనే జవాబు ఉంది ఇంకో నెల ఇంకో నెల నెల నరపోతే ఎవరు రాజు ఎవరి రెడ్డు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఏం ఇది ఏమవుతుంది అది అలా బహిర్గతంగా ఎందుకు ఎంత పెద్ద సీనియర్ లీడర్స్ అయ్యింది మనం ఎలాగ చేయబోయే చేస్తాం కదా దాన్ని పబ్లిక్గా మేము చికెన్ తిన్నాను మెల్ల బోల్లేసి తిరగడం ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్థం కాల నేనే ఇంకా తొందరపడి చాలా ఆవేశంగా ఉండేవాడి గతంలో జనసేనలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు చాలా నెమ్మదిగా చాలా కన్సాలిటేటెడ్గా చాలా హుందాగా ఉంటా కోపతాపాలను లోపలే ఎంచుకుని టైం వచ్చినప్పుడు చెప్పగొడతారు కాబట్టి అంత పొజిషన్కి వెళ్ళారేమో అనుకున్నా కానీ అబ్బే మాట రాజకీయాల్లో ఏ వయసు ఏ సామాజిక వర్గం సంబంధం లేకుండా కోపతాపాలు భావోద్వేగాలు అందరికీ ఉంటాయని సంగతి పెద్దిరెడ్డి గారు మళ్ళీ నిరూపించడం జరిగింది ఏదేమైనప్పటికీ హౌస్ అరెస్ట్ అంటే ఆయన ఇంట్లో పెట్టి తాళలేసేసేంత అవకాశం ఉండదు కదా ప్రజలచే ఎన్నుకోబట్టి ప్రజాప్రతినిధి ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రి ఆ మంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయనకుంటుంది ఆయన మెడికల్ ఎమర్జెన్సీస్ రీఛానో ఆయన శాఖాపరమైనటువంటి విషయాలు రీచ్ాను ఆయన ముందరకెళ్ళి ఆయన కార్యక్రమాలతో నిమ్మగడ్డ గారు కూడా ఆపలేరు కానీ ఎలక్షన్ యాక్టివిటీస్లో ఆయన పాల్గొపోవడానికి ఈయన తీసుకుని ఇంకొక ఆయుధం ఏంటంటే పార్టీ ఇన్ పవర్ మోడ్ ఆఫ్ కోడల్ కాంటాక్ట్ ఎంసీసీ అంటారు చూసుకోండి ఎలక్షన్ కమిషనర్ యొక్క విధులు నిర్వహణ విధానాల్లో మోడ్ ఆఫ్ కాండల్ కాంటాక్ట్ అంటే మోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఏంటంటే ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేసిన తర్వాత ది ఎంసీసీ అండ్ కార్పొరేటెడ్ సెట్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ నైన్టీన్ సెవెంటీ నైన్ రెగ్యులేటింగ్ ద కాంటాక్ట్ ఆఫ్ ద పార్టీ ఇన్ పవర్ మినిస్టర్స్ మస్ట్ నాట్ కంబైన్ ఆఫీషియల్ విజిట్స్ With election work or usual official missionary for the same, the party must avoid advertising at the cost of the public exchequer or using official mass media for publicity on achievements to improve chances of victory in the elections. Ministers and other authorities must not announce any financial grants or promise any construction of roads, provision of drinking water, etc. అదర్ పార్టీస్ మస్ట్ బి అలౌడ్ టు యూజ్ పబ్లిక్ స్పేసెస్ అండ్ రెస్ట్ హౌసెస్ అండ్ దీస్ మస్ట్ నాట్ బి మోనోపలైజ్డ్ పార్టీ ఇన్ పవర్ ఇవన్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రాయల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది త్రయంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు అనేటువంటివి ఫెయిర్ ప్రాక్టీస్లో జరగాలి అన్నప్పుడు మో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటి దాన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ రకంగా అమలు చేయాలన్నది మన భారత రాజ్యాంగ రూపకర్తలే దాంట్లో నిర్దిష్టంగా మా అధికారం మూడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చెప్తే దాన్ని ఎలాబరేటివ్గా చట్టాల రూపంలో సదరు పార్లమెంట్లో అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆమోదంతో దీన్ని ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది ఒక ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ బాడీలాగా ఉండాలి తప్ప పార్లమెంటేరియన్స్ అసెంబ్లీయన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండకూడదని ఇవన్నీ రాసుకున్నారు ఇవన్నీ మన మేలు కోసం మన దేశ అభివృద్ధి కోసం మన దేశ సమగ్రత కోసం మన పూర్వీకులు మన పెద్దలు మేధావులు ఎంతో మేధో సంపత్తిని మేధో మిళితమైనటువంటి విషయాల్ని కూడా లిఖించి మనందరికీ కూడా అందించడం జరిగింది సో ఇట్లాంటి ఇంటలెక్చువల్ అసెట్స్ ద్వారా సంక్రమించినటువంటి మనమే రాసుకున్నటువంటి రాజ్యాంగాల్ని మనం ఉల్లంఘించలేము అది కన్క్లూజను సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏ వాడినా మీకు క్లియర్ ఏం చెప్తున్నా కనబడుతుందో ఇది ఇదో దిక్కుమాలకి ఏమరేది ఇంకో రాజ్యాంగం ఇండియన్ పెనల్ కోడ్ వీటి మీద ఆయన ఆటలు ఆయన ఆడతారు అంటే అది ఆటలు అనడం కూడా ఆయన పరిధులు ఆయన చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని ప్రోవోక్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు మీరు అనవసరంగా నార్మల్గా జరిగేటువంటి ఎన్నికలనే మీరు పర్సనల్గా తీసుకున్నారనేటువంటిది మాలండోళ్ళు అభిప్రాయం కామన్గా జరిగే ఎన్నికే మీ ఆకగ్రవాలను లాపగలుగుతారా ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తంలో ఒక్కసారిగా ఎప్పుడన్నా ఏ రోజన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో ఏ రోజన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీట్ వ్యతిరేకంగా అంటే మెజారిటీ వ్యతిరేకంగా స్థానికంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా పార్టీలు అనేటువంటివి అసలు ఇన్వాల్వ్ అవ్వవని మనం చెప్పుకుంటాం కానీ ఇదంతా డొలతనం మన వ్యవస్థలో ఉండే డొలతనం అసలు నిజంగా చెప్పాలి పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి పార్టీ రహిత ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలకి పార్టీ గుర్తుల మీద పోటీచ్చిన అభ్యర్థులకి ఈ గోలైన ఈ ఏంటంటే జనాల్లో ఉన్న ఎమోషన్ని క్యాష్ చేసుకోవడం చిన్నపాటి అధికారం మీద ఉండే వెంపర్లాటకి ప్రజల్లో ఉండేటువంటి విభేదాలు కుల మతపరమైనటువంటి ఆ వైవిధ్యాల్ని ఎన్కేజ్ చేసుకుంటూ పార్టీలు ఈడు మా పార్టీ అభ్యర్థి అని చెప్పకనే చెప్పేటువంటి ఒక తతంగం ఈ హిపోక్రసీ వ్యవస్థలో బతుకుతున్న మనం దీనిలో మళ్ళీ ఎమోషనల్ డిస్కషన్స్ డిబేట్లు ఏదో జరిగిపోతున్నాయో లక్షలాది మంది పోలో మంటైలు చూస్తారు అదే ప్రజలు మనం మారిన చెప్పు పాలకులు మారరో మనం వాళ్ళని ఏ హీరో వర్షిప్లో చూస్తావో వాళ్ళ అలాగే కనపడతారు వాళ్ళ అలాగే ప్రవర్తిస్తారు ఏంటంటే ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు నాయకుడిగా నేను త్వరగొట్టి నేను మెసన్ తిప్పి ఏంట్రా ఏంటని రాజ్యాంగ సంస్థల మీదకి వెళ్తేనే నన్ను హీరోలో చూస్తున్నారు అన్నది నాయకులకు ప్రజల అభిప్రాయం అనుకోండి వాళ్ళ పొజిషన్లో నేను అలాగే చెప్తాను మనం జనరల్గా జైప్రకాష్ నారాయణ గారు లాంటివి మనం ఏంది అంటే ఆయన కొట్టడానికి మేసాలి ఎప్పుడో పబ్లిక్ మనం తేడా పొలిటీషియన్స్ కాదు ఓకే సో ఎనీ విచ్ వేస్ జై భీమ్ జై భారత్ విశాఖ స్టీల్ గురించి కూడా ఈరోజు సమయం తీసుకుని నేను సవివరంగా చెప్పాలనుకుంటున్నా నిన్న ఏదో హడావడకి అందరూ చెప్పేస్తున్నారు కానీ తొందరపాట్ల చెప్పదలుసుకోవాలా సవివరంగా అందులో కేంద్రం భావిస్తున్నది ఏంటి ఏఐటీసీ లాంటి యూనియన్స్ భావిస్తున్నది ఏంటి నేను ఏది జడ్జిమెంట్లుగా కాకుండా ఎవరెవరు వాదనిండనది మాత్రమే స్పష్టంగా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై భీమ్ జై భారత్